వాసంతి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ? హోప్ బాగున్నారు అనుకుంటున్నాను. వీడియోస్ కి చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది. మిడిల్ లో నాకు 100K యూట్యూబ్ బటన్ వచ్చేసింది, సిల్వర్ బటన్ యూట్యూబ్ నుంచి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి, నాకు మెసేజెస్ చేసి కంగ్రాట్స్ చెప్తూ నన్ను ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నేను ఈరోజు ఏంటంటే, మనకి శ్రవంతి అని యుఎస్ నుంచి ఒక కస్టమర్ మనకి డైరెక్ట్ అంటే యుఎస్ నుంచి ఆన్లైన్, ఇక్కడ ఏదైతే లోకల్ ఆన్లైన్ ఫ్యాబ్రిక్స్ షాప్స్ కి మన అడ్రస్ ఇచ్చి ఫ్యాబ్రిక్స్ పంపించారు. సో దాంట్లో నేను ఏం డిజైన్ చేశాను, క్రాప్ టాప్, లాంగ్ ఫ్రాక్స్ అండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి కుర్తీస్, పిల్లలకి అన్ని స్టిచ్ చేశాము. సో ఆ డిజైన్స్ అన్ని నేను మీకు ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇదండి, ఇవన్నీ మనం డిజైన్ చేశాము. యాక్చువల్లీ దీంట్లో ఉన్నవి ఏంటంటే, వాళ్ళ హస్బెండ్కి కుర్తీస్ కానీ పిల్లలకి కానీ నేను కుట్టాను, బట్ నేను అవి టైం లేక అవి డెలివరీ ఇచ్చేసాను. నేను అవి ఏంటంటే వీడియో చేయలేదు. సో అట్లీస్ట్ నేను డిజైన్ చేసినవన్నా కొన్ని అయినా మీకు చూపిద్దామని. అండ్ చాలామంది మా శారీస్ పంపిస్తాము ఎలా అడ్రస్ అని అందరు అడుగుతున్నారు, బట్ ప్రెసెంట్ అయితే 1 మంత్ 2 మంత్స్ 1.5 మంత్ వరకు పడుతుందండి స్టిచ్చింగ్కి. కానీ మ్యాక్సిమం చాలా ఆర్డర్స్ తీసుకున్నాము, చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. నా ఇన్స్టా ఐడి వచ్చేసి vasanthi.creations అండ్ ఇంకొక ఇన్స్టా vasanthi.designers అండి. రెండు పేజెస్ ఉన్నాయి, మీరు రెండు కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ పేజ్ ఏంటి అంటే, ఇది ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ డిజైనర్ పేజ్ ఏంటంటే ఓన్లీ రెడీమేడ్స్, అంటే మీరు రెడీ టు వేర్ అలా తీసుకోవడానికి. సో నా అడ్రస్ వచ్చేసి ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి, భద్రాద్రి కొత్తగూడెం. అందరికీ ఐడియా ఉంటుంది, భద్రాచలం దగ్గర మనుగూరు. సో ఏంటి అంటే, మ్యాక్సిమం మేము రిప్లైస్ ఇస్తున్నాము, అడ్రస్ షేర్ చేస్తున్నాము. డైరెక్ట్ దగ్గర నియర్ బై ప్లేసెస్ ఉన్న వాళ్ళు మనుగురికి డైరెక్ట్ వచ్చి ఆర్డర్స్ ఇవ్వచ్చు. కాకపోతే 1.5 మంత్ అట్లీస్ట్ టైం పడుతుంది. 1 మంత్ ఇప్పుడు సీజన్ కాబట్టి డెఫినెట్గా లేట్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే అట్లీస్ట్ మీకైనా నా డిజైన్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి. మీ నియర్ బై ప్లేసెస్లో చాలామంది నా డిజైన్స్, నా బ్లౌజ్వి, నా మిషన్ ఎంబ్రాయిడరీవి, మగ్గం వర్క్స్ చాలామంది స్టిచ్ చేసుకుంటున్నారు. సో అందరికి యూజ్ అవుతాయని కూడా నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి కలంకారీ క్లాత్ అను, ఇలా జస్ట్ బ్లాక్ మెటీరియల్ పంపించారు. దానికి నేను ఇలా పింక్, మన దగ్గర ఇలా క్లాత్ ఉంటే క్లాత్ యాడ్ చేసుకొని నేను ఇలా లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేశానండి. మిడిల్లో ఇక్కడ 2 బటన్స్ ఇచ్చాము అండ్ ఇక్కడ డోరీ వచ్చేసింది ఈ పార్ట్లో. అండ్ కింద మళ్ళీ 4 ఇంచెస్ క్లాత్ ఇచ్చానండి. రా సిల్క్ ఇదంతా కూడా, ప్యూర్ రా సిల్క్ కాదు, జస్ట్ నార్మల్ రా సిల్క్. ఈ మిడిల్లో యూజ్ చేసింది మటుకు రా సిల్కే డిజైన్ది. సో ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్, ఇది ఇలా డిజైన్ చేశామండి. సో మీరు ఏది కావాలనుకుంటే ఫ్యాబ్రిక్ మెయిన్ అండి. మీరు ఫ్యాబ్రిక్ పంపిస్తే ఏ ఫ్యాబ్రిక్ ఏ డిజైన్ బాగుంటుంది, ఎలా బాగుంటుంది, ఎంత చార్జ్ చేస్తామో ఎంత అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. లావెండర్, లావెండర్ అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు రన్నింగ్ కలర్ కాబట్టి దీనికి నేను క్రాప్ టాప్ యూజ్ చేశాను. ఇవన్నీ లాంగ్ ఫ్రాక్ క్రాప్ టాప్స్ ఉన్నాయి కాబట్టి నేను దీనికి కింద క్యాన్కాన్ వేయలేదు, ఎందుకంటే ఒక్క క్యాన్కాన్ సపరేట్గా స్టిచ్ చేశాము. సో దట్ మనం అన్ని క్రాప్ టాప్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను ఓన్లీ మన సాటిన్కి కింద బార్డర్ వేశాను స్టిఫ్గా ఉండడం కోసం. సో దీనికి నేను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మగ్గం వర్క్ బ్లౌజ్ చేశానండి లావెండర్. ఒకసారి హ్యాండ్ కూడా ఒక్కసారి క్లియర్గా చూస్తే మీకు మొత్తం ఇలా వి షేప్లో వచ్చే బీట్స్ వచ్చాయి. అంతా కూడా కట్ బీట్స్, షుగర్ బీట్స్ అండ్ వైట్ పర్ల్స్, జర్కన్స్ యూజ్ చేశాము. థ్రెడ్ కూడా మీకు, ఇది వచ్చేసి క్రాప్ టాప్ కాబట్టి నేను ఒకసారి నెక్ చూస్తే చాలా బ్రాడ్ నెక్ ఇచ్చాను. అంటే మామూలుగా మన బ్లౌజ్ లాగా రౌండ్ నెక్ ఇవ్వలేదు, బ్రాడ్ స్క్వేర్ ఇచ్చాను. సో దట్ ఇది ఏంటంటే బ్యాక్ ఓపెన్ ఇచ్చాము కాబట్టి మనం క్రాప్ టాప్ లాగా వేసుకుంటున్నాము అండ్ శారీ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు అండి. బ్యాక్ వచ్చేసి ఇలా నెక్ షేప్ ఇచ్చాను, ఇట్లా మీకు బ్యాక్ షేప్ ఇలా వస్తుంది. ఇదంతా కూడా కట్ వర్క్ అండి, మొత్తం షుగర్ బీట్స్, ఖర్దానా యూజ్ చేసాము జర్దోజీ సిల్వర్తో. సో చాలా అంటే చాలా షైనీగా కూడా ఉంది. ఈ లావెండర్కి డార్క్ లావెండర్ ఇలా వర్క్ చేశాను. సో ఈ డిజైన్స్, ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నాయో అందరూ చూసిన ప్రతి ఒక్కరు చిన్న కామెంట్ పెట్టండి. అండ్ వాసంతి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఒకటండి. దీనికి మనం
బ్లాక్ బ్లాక్కి ఓన్లీ లెహెంగాస్ పంపించారు క్లాత్. నేను దానికి లంగా ఇలా స్టిచ్ చేశాను. అండ్ మీకు ఇక్కడ ప్రతిదీ కూడా చూస్తే జిప్ బటన్స్, అండ్ ఒక్కవేళ లూజ్ ఉంటే మళ్ళీ ఇలా మనం టైట్ చేసుకోవడానికి ఇక్కడ డోరీ. అండ్ ఒక్కసారి చూసారా వీళ్ళు లంగాకి ప్రతి ఒక్కటి దానికి సపరేట్ సపరేట్ డిఫరెంట్ డిఫరెంట్గా స్టిచ్ చేశారు. పిల్లోస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చారు, ఓన్లీ కట్ వర్క్ అండ్ జిప్పర్ గోల్డ్ జిప్పర్. సో హ్యాండ్కి కూడా కట్ వర్క్ ఇచ్చాం. అండ్ కింద కూడా చూస్తే కింద కూడా నేను కట్ వర్క్ ఇచ్చాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇది ఒక క్రాప్ టాప్. ఇవి ఏంటంటే మీకు మోడల్స్ యూజ్ అవుతాయని షేర్ చేస్తున్నాను. సో ఇదైతే చాలా ట్రెండింగ్ అండి, చాలా మంది డిజైన్ చేస్తున్నారు. సో మనం కూడా ఏదైనా డిజైన్ చేస్తాం, కానీ నేను వీడియో చేయడానికి టైం ఉండట్లేదు. ఇది ఒక్కసారి మీరు కింద చూస్తే కింద ఇక్కడ కర్వ్ అర్థమవుతుంది కదా, ఇలా కట్టించాను, ఇలా కట్ వచ్చేసింది కదా కింద. అలా కట్ చేసి మొత్తం మనం బక్రం ఇచ్చాను. ఇక్కడ మొత్తం నేను ఫ్యూజింగ్ ఇచ్చేసి మొత్తం మళ్ళీ లైనింగ్ స్ట్రిప్తో ఇచ్చాను. సో దట్ మనకి ఇక్కడ కింద కట్లా కనిపిస్తుంది. ఒక్కసారి చూస్తే అంటే స్ట్రెయిట్గా లేకుండా కింద కట్లాగా ఇచ్చాను. మీకు ఆ కర్వ్స్ కనిపిస్తున్నాయి కదండి, చాలా అంటే డిఫరెంట్గా ఉంది. సో బ్లౌజ్ నార్మల్ అండి, బ్లౌజ్ ఇలా జస్ట్ నేను అన్నీ కూడా బ్రాడ్ నెక్ షేప్స్ ఇచ్చాను, అన్నీ కూడా బ్యాక్ ఓపెన్స్ ఇచ్చాను. ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్స్ ఎల్బో హ్యాండ్స్ దీనికి ఇలా ఇచ్చారు హ్యాంగింగ్స్. ఇలా వచ్చేసి మనకి ఈ ఫ్యాబ్రిక్ అయితే లెహెంగాకి వచ్చేసి 3.5 or 4 meters అయితే కంపల్సరీ యూజ్ చేస్తామండి. 4 meters ఉంటే ఏంటంటే మనకి గేరా బాగా వస్తుంది అనమాట. సో ఇది ఒక బ్లాక్ కింద, అంటే నేను చెప్పాను కదా క్యాన్కాన్ స్టిచ్ చేయలేదండి. ఇన్ని క్రాప్ టాప్స్ కి జస్ట్ ఓన్లీ వన్ సపరేట్ క్యాన్కాన్ కుట్టాను. సో దట్ మనం అన్నిటి మీద వేసుకోవచ్చు కాబట్టి మళ్ళీ ప్రతిదీ కూడా ఒక్కొక్కటి మళ్ళీ అన్నిటికీ క్యాన్కాన్స్ కుడితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా స్టోరేజ్కిను అండ్ మళ్ళీ ట్రావెలింగ్కి కూడా. సో దీనికి ఇలా ఇచ్చాము హ్యాంగింగ్స్ చిన్న చిన్న నెత్త. దీనికి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి నేను మెరూన్ విత్ సిల్వర్ ఇచ్చాను ఇలా. సో ఇలా వచ్చేసి నన్ను మెరూన్ మొత్తం కట్ వర్క్ వచ్చింది. ఈ కట్ వర్క్ కూడా ఇలా షేప్ వచ్చింది చూసారా, ఫ్లవర్ షేప్. ఫ్రంట్ కూడా మొత్తం మీకు వన్ సైడ్ వర్క్ ఇచ్చేసాను క్రాప్ టాప్ కాబట్టి మొత్తం వర్క్ చేశాను. అండ్ బ్యాక్ షేప్ బ్యాక్ ఇట్లా షేప్ వచ్చింది, బ్యాక్ కట్ వర్క్. సో ఇది బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ విత్ సిల్వర్ వర్క్. అండ్ ఇంకొక లెహెంగా అండి, ఇది మొత్తం అంబ్రెల్లా కటింగ్ ఎల్లో జార్జెట్ మీద మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది. సో నేను కింద మళ్ళీ సాటిన్తో ఇలా పేస్టింగ్ ఇచ్చాను. హ్యాంగింగ్స్ సాటిన్తో కలిపి ఇలా కొంచెం డిఫరెంట్గా ఇచ్చామండి. అన్నీ కూడా హ్యాంగింగ్స్ మనం ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఇలా మనకు కావాలంటే టైట్ చేసుకోవచ్చు, లేదు అంటే పర్ఫెక్ట్గా బటన్ వచ్చేస్తుంది మీకు. సో దీనికి బ్లౌజ్ నేను ఇలా డిఫరెంట్గా స్టిచ్ చేశాను, అంటే క్రాప్ టాపే కానీ కొంచెం అంబ్రిల్లా కటింగ్. ఫ్రంట్ ఇలా బాల్స్ వచ్చేసాయి, ఇక్కడ అంబ్రిల్లా కటింగ్, హ్యాండ్కి నో లైనింగ్ అండ్ ఫ్రిల్స్. సో ఈ లంగాకి నేను 2 blouses స్టిచ్ చేశాను అండి. 2 blouses ఏంటి అంటే, ఒకటి ఇప్పుడు మనం షర్ట్ కాలర్స్ షర్ట్ టైప్ బటన్స్ షర్ట్ టైప్ డ్రెస్సెస్ వస్తున్నాయి కదా స్కర్ట్, సో ఇదేంటి అంటే 2-in-1 అంటే లోపలి ఇన్షర్ట్ వేసేసి ఇలా వైట్ రా సిల్క్తో నేను షర్ట్ కుట్టాను. అండ్ ఇది ఒకటి మనం ఇలా ఒకసారైనా ట్రై చేయొచ్చు, ఇలా బ్లౌజ్తో అయినా ఒకసారి ట్రై చేయొచ్చు కాబట్టి 2-in-1గా నేను డిజైన్ చేశాను. మామూలు షర్ట్ కాలరేనండి, మనం షర్ట్స్ ఎలా డిజైన్ చేస్తాం అలా హ్యాండ్ ఇలా వచ్చేస్తుంది మనకి ఫోల్డింగ్కి బటన్ దగ్గర. ఒక స్కర్ట్కి 2 designs ఇచ్చాము అండ్ ఇది ఒక స్కర్ట్.
చెప్పాను కదా చాలా అంటే చాలా డిజైన్ చేసాము అండ్ వాళ్ళ హస్బెండ్ కి కూడా డిజైన్ చేసాం పిల్లలకి. సో అవన్నీ నేను చేయలేకపోయాను వీడియో. ఇది వచ్చేసి కొంచెం ఇలా బెల్స్ లాగా పెద్ద పెద్ద బెల్స్ ఇచ్చాము ఇట్లా లెహెంగా. దీనికి డిజైన్ బ్లౌజ్ జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేసాము అండ్ మీకు ఫ్రంట్ ఒకసారి చూసారు కదా షేప్ అండ్ బ్యాక్ షేప్ ఇలా వచ్చేసింది. పైన 2 బటన్స్ వచ్చాయి అండ్ హ్యాండ్కి ఇలా హోల్స్ పెట్టాం. హోల్స్కి కూడా బటన్స్ వచ్చాయి. ఇది ఒక డిజైన్ అండి. సో ఇలా ఫ్యాబ్రిక్స్ పంపించాను, దానికి ఫ్రాక్ కావాలి అని నేను ఇలా ఫ్రాక్స్ డిజైన్ చేశాను. ఒకసారి ఫ్రాక్ చూస్తే హ్యాండ్ నేను ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చి ఎలాస్టిక్ దగ్గర నుంచి మనకి అంబ్రిల్లా వచ్చింది అంటే ఎల్బో హ్యాండే కానీ మళ్ళీ ఇక్కడ వన్ లేయర్ ఫ్రిల్స్ వచ్చాయి. ఆర్గెన్జా అండ్ బ్యాక్ హోల్ బ్యాక్ జిప్. సో ఇదేంటంటే షార్ట్ ఫ్రాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం. షార్ట్ ఫ్రాక్స్ ఆర్గెన్జా ఇది వచ్చేసి మనకి 4 to 5 meters పడుతుంది అండి, 4 meters ఫ్రిల్స్కి. ఇక్కడ వచ్చేసి మనకి బాడీ పార్ట్ మొత్తం ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చాము, 2 sides కూడా ఇట్లా ఫ్రిల్స్. హ్యాండ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ చిన్న పఫ్ లైనింగ్ లేకుండా ఇక్కడ చిన్న బార్డర్ లాగా డిజైన్ చేసామండి. అండ్ బ్యాక్ వచ్చేసి హోల్ ఇలా హ్యాంగింగ్స్. సో ప్రతి దానికి నేను ఇలా రోప్ స్టిచ్ చేశాను ఎందుకంటే రోప్ మనం ఇలా థ్రెడ్స్ కట్టుకోవడం వల్ల చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర కొంచెం ఫిట్టింగ్ ఉంటుంది, ఒకవేళ లూజ్ ఉన్నా కూడా ఇన్ కేస్. ఇవన్నీ ఏంటంటే ఆర్గెన్జా ఫ్యాబ్రిక్స్తో ఫ్రాక్స్. సో లాంగ్ ఫ్రాక్స్ మగ్గ మెటీరియల్స్ ఇంకా ఉన్నాయి డిజైన్ చేసినవి, కాబట్టి ఇప్పుడు ఇవి అవుట్ ఆఫ్ డెలివరీ అయిపోతున్నాయి కాబట్టి నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇంకా వాసంతి క్రియేషన్స్లో ముందు ముందు గెటింగ్ లాట్ ఆఫ్ ఆర్డర్స్ అండి. మగ్గం వర్క్స్ కానీ, డిజైనర్ పేజ్లో డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ కానీ, క్రాప్ టాప్స్ కానీ, వెస్ట్రన్ వేర్స్ కానీ ప్రతిదీ కూడా డిజైన్ చేస్తున్నాము. సో ఇంకెందుకు వాసంతి క్రియేషన్స్ని ఫాలో చేస్తూ ఉండండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వాసంతి క్రియేషన్స్ని ఇంకా 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 మీ హ్యాండ్స్తో ఇంకా ఇంప్రూవ్ చేయాలి అని ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటూ ఉండండి. అండ్ నా ఇన్స్టా ఐడి వచ్చేసి vasanthi.creations అండ్ vasanthi.designers రెండు కూడా మన వాసంతి క్రియేషన్స్కి సంబంధించిన ఇన్స్టా ఐడీసేనండి. సో ఎవరికైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, 9381999789 అండి. అంటే మార్నింగ్ 11 to evening 6 వరకు కాల్ చేయండి, ఆఫ్టర్నూన్ 1 hour రెస్ట్. సో ఈ గ్యాప్లో మెసేజెస్ కాకుండా కాల్స్ చేయండి. మెసేజెస్ అయితే నాకు తెలిసి ఇంకా నేను ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ 3-4000 రెగ్యులర్గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కాల్ చేసి మెసేజెస్ చేసి డిజైన్స్ బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి, చాలామంది మెసేజెస్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండ్ బాయ్. మీ వాసంతి.